హలో అండ్ వెల్కమ్ టు జులై టాకీస్. కేవలం ఒక్క సినిమాతో ఇండియాని షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ రైల్ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే డిగ్రీ ఉండాలన్న వాళ్ళకి తను తీసిన సినిమాలతోనే సమాధానం చెప్పాడు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయాడు. డైరెక్టర్ ప్రశాంత్ రైల్ తీసిన హిట్స్ అండ్ ఫ్లాప్ మూవీస్ అంటూ చూద్దాం రండి. నంబర్ 1 ఉగ్రం, కన్నడలో తీసిన ఫస్ట్ సినిమా ఇది, బ్లాక్ బాస్టర్ హిట్. ఆ తర్వాత దాదాపు 8 ఏళ్ల గ్యాప్లో తీసిన సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ చాప్టర్ 1 బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్నీ తుడిచివేసింది. ప్రశాంత్ రైల్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సలా సినిమా తీస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఇది. ఆ తర్వాత ఎన్టీఆర్తో ఊరమాస్ గ్యాంగ్స్టర్ డ్రామా తీయబోతున్నారని టాక్ నడుస్తుంది. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.